z is equal to x plus iy అనేటువంటి ఏదైనా ఒక బిందువుని తీసుకొని z అంటేనే మీకు x plus iy అని తెలుసు కదా, అలాంటి బిందువు తీసుకొని z is equal to x plus iy అయ్యి p బిందువు అని గనక p బిందువు ఆర్గాండ్ తలంలోని p అనే బిందువు ఆర్గాండ్ తలంలోని z ని సూచిస్తుంటే కొన్ని సమీకరణాలు ఇచ్చారు మనకి, వాటిని మనం సాధించాలన్నమాట. z ని గనక సూచిస్తూ ఉంటే కింది సమీకరణాలను తృప్తిపరిచే z బిందు పదాన్ని కనుక్కోవాలి. బిందు పదం అంటే లోకస్. ఓకే, బిందు పదాన్ని కనుక్కోవాలి. మనకి ఏమేమి ఇచ్చారు? ఫస్ట్ 2z-3 కనుక్కోమన్నారు, మాడ్యులస్. ఇంకొకటి వచ్చేసి z+i మాడ్యులస్ ఆఫ్ z² ఈజ్ ఈక్వల్ 4 × real part of z+2 కనుక్కోవాలి. అట్లానే థర్డ్ది వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ z+i² ఈజ్ ఈక్వల్ టు z+i² - z-i² ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందని ప్రూవ్ చేద్దాం. ఫోర్త్ వన్ వచ్చేసి మీకు z+4i + z-4i ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. సో z = x+iy అని ఒక మనం దాన్ని ఫండమెంటల్గా తీసుకొని ఆ నాలుగింటిని మనం ప్రూవ్ చేద్దాము. ఓకేనా? సో ఫస్ట్ వన్ 2z-3. ఫస్ట్ వన్ ఆల్రెడీ z అంటే x+iy కాబట్టి 2z అంటే 2 × x+iy - 3 అవుతుంది. సో 2z-3 ఈజ్ ఈక్వల్ టు 2x + i × 2y - 3 అదే. సో 2x - 3 + i × 2y ఇదొకటి అయితే. అట్లానే సెకండ్ సమ్ కనుక మనం చూస్తే ఏమంటున్నాడు? నామ్ z² ఈజ్ ఈక్వల్ టు 4 × రియల్ అంటే వాస్తవ వాల్యూ z+2 అంటున్నాడు. రియల్ పార్ట్ అనమాట, అంటే వాస్తవ భాగాన్ని తీసుకోవాలి. నామ్ z అంటే ఎంత మనకి తెలిసిందే కదా, ఎంత? x+iy² అవుతుంది. అంటే ఏంటి? x+iy² ఈజ్ ఈక్వల్ టు x² + y² అవుతుంది. 4 × రియల్ పార్ట్ ఆఫ్ z అంటే ఎంత? x+iy + 2 అనమాట. ఓకే, సో మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? x+iy² అంటే √x² + y² అని రాసుకుంటాము. మార్నింగ్ మనం చెప్పుకున్నాం ఈ క్లాస్లో నామ్ z అంటే x+iy, z² అంటే √x² + y² అవుతుంది. మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు 4 × real part of x+2 + iy అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం కనుక ఈ ఆల్రెడీ నామ్ z² కదా, సో ఈ √ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే x² + y² ఈజ్ ఈక్వల్ 4 × real part of x+2 + iy. సో ఇక్కడ మనకు కావాల్సింది వాస్తవ భాగం మాత్రమే కాబట్టి మనం ఏం చేద్దాము? x² + y² ఈజ్ ఈక్వల్ టు 4 × x+2. ఇది మీకు బిందు పద ఈక్వేషన్ అవుతుంది. దీన్ని ఇంకొద్దిగా మీకు కావాలంటే సింప్లిఫై చేసుకోవచ్చు. x² + y² - 4x - 8 = 0 అవుతుంది. ఇది బిందు పదం అవుతుంది అనమాట. ఒకసారి నా z అంటే x+iy, నామ్ z² అంటే x√x² + y² అవుతుంది. 4 × రియల్ పార్ట్ ఇక్కడ మనం z అంటే x+iy కాబట్టి x+2 + iy తీసుకోవాలి. x+2 + iy. సో ఇక్కడ మనం ఏం చేసామంటే √ క్యాన్సిల్ అయితే x² + y² ఉంటుంది. 4x + 8 ఈ టర్మ్స్ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనమాట. అట్లనే థర్డ్ సమ్ చూద్దాము. నామ్ ఆఫ్ జెడ్ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ జెడ్ మైనస్ ఆఫ్ ఐ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 కావాలి. ఓకే, జెడ్ అంటే ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే, ఎక్స్ ప్లస్ ఐవై. సో నామ్ ఆఫ్ జెడ్ ప్లస్ ఐవై ఓకే అంటే ఎంత, మైనస్ జెడ్ మైనస్ ఐ హోల్ స్క్వేర్. ఇక్కడ చూద్దాం, జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ ఐ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ఆఫ్ ఐ హోల్ స్క్వేర్. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకుందాము. సో దీన్ని ఏం చేద్దాము, ఇక్కడ ఐ కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ 1 అవుతుంది హోల్ స్క్వేర్. అట్లానే కనుక మనం ఇక్కడ ఐని కామన్ తీసుకుంటే మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐని కనుక కామన్ తీసుకుంటే వై మైనస్ ఆఫ్ 1 అవుతుంది హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇది కూడా మనకి ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఉంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. సో సింప్లీ యూ కెన్ రైట్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇంకా మనకి స్క్వేర్ రూట్ కూడా ఉంది, స్క్వేర్ వేయాలి. అలానే ఇక్కడ కూడా మనకి మైనస్ ఆఫ్ దీన్ని కూడా మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఆఫ్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఆటోమేటిక్గా స్క్వేర్ రూట్ మనకు క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మీకు ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో మనం కనుక దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 మైనస్ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2y, ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2y, తర్వాత ప్లస్ 1 హోల్ స్క్వేర్ కాబట్టి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. వీటినన్నింటిని మనం సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేస్తే 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, సో y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. సో సింప్లిఫై చేస్తే 2y మైనస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది అనమాట. ఓకే, సో సింపుల్గా మీరు ఇలా కూడా రాసుకోండి దీన్ని వితౌట్ సింప్లిఫికేషన్. సింప్లీ యూ కెన్ రైట్ దిస్ యాజ్ వై ప్లస్ ఆఫ్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ వై మైనస్ ఆఫ్ 1 హోల్ స్క్వేర్. ఆఫ్టర్ స్క్వేరింగ్ దిస్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఇన్ ఏ సింపుల్ మేనర్, దట్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ వై మైనస్ ఆఫ్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, విచ్ ఇంప్లైస్ దట్ 2y మైనస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి బిందు పదము. సో మనకి జెడ్ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ జెడ్ మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఇచ్చారు. జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ ఐ హోల్ స్క్వేర్ రాసుకున్నాం. అట్లానే జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇమాజినరీ పార్ట్ కల్పిత భాగాన్ని, ఇక్కడ మనం రెండిట్లో ఐ కామన్ ఉంది, ఐ కామన్ తీసుకుంటే వై ప్లస్ 1 హోల్ స్క్వేర్, అట్లానే ఇక్కడ మనం ఐ కామన్ తీసుకుంటే వై మైనస్ 1 హోల్ స్క్వేర్ అయింది. ఇక్కడ మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్స్ నామ్ జెడ్ అంటే స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇది కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయిపోయింది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అట్లా ఇది కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయిపోయింది, ఈ రెండు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మీకు ఎక్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ వై మైనస్ ఆఫ్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటుంది. సింప్లిఫై చేస్తే మీకు బిందు పద సమీకరణం వస్తుంది, 2y మైనస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఓకేనా.